హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడున్న సమాజంలో 20% ఆర్ 30% మాత్రమే న్యూస్ పేపర్ ఆర్ మీడియాని ఫాలో అవుతున్నారు. మిగిలిన 80% కూడా సోషల్ మీడియానే ఫాలో అవుతున్నారు. సోషల్ మీడియా అంటే ఇన్స్టా, ఎఫ్బి, యూట్యూబ్ ఎక్సెట్రా. అందుకే సమస్య అనేది మాలోనే ఉంటే సరిపోదు, అందరికీ చేరితేనే మా ఆవేదన సమస్య అర్థమవుతుంది అన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. నా పేరు జయశ్రీ. నేను కూడా ఎస్ఎస్సీ ఉద్యోగిని. ఎస్ఎస్సీ అంటే చాలామందికి తెలియదు. ఎస్ఎస్సీ అంటే సమగ్ర శిక్ష అభియాన్. ఇది విద్యాశాఖకు సంబంధించింది. దీని మీద ఆధారపడి సుమారు 25,000 మందికి పైగా ఈ స్టేట్లో ఉద్యోగులు ఉన్నారు. వీరంతా సుమారు 10-15 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు, కానీ ఇప్పటి వరకు రెగ్యులర్ అవ్వలేదు. ప్రతి ప్రభుత్వం రెగ్యులర్ చేస్తామంటుంది, కానీ చేయట్లేదు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఎన్నికల టైంలో రెగ్యులర్ చేస్తామని, అది అవ్వని పక్షంలో కనీసం ఎంటీఎస్ అయినా ఇస్తామని చెప్పింది. కానీ 5 ఏళ్ళు గడిచినా కూడా ఏమీ చేయలేదు. అంతేకాకుండా సుమారు 4 నెలల నుండి మాకు జీతాలు పడలేదు. ఈ మేరకు మొన్న జేఏసీ పిలుపు మేరకు 11/12/2023 విజయవాడలో మేము ధర్నా చేయడం జరిగింది. అయినా కూడా ఎలాంటి ప్రయోజనం లేదు. 2 రోజుల క్రితమే మాకు బడ్జెట్ విడుదలై 2 నెలల శాలరీలు మాత్రమే క్రెడిట్ అయ్యాయి. మన హక్కులను మనం సాధించుకునే సమయం కాబట్టి మనమందరం కలిసి పోరాడాలనే ఉద్దేశంతో జేఏసీ 16 నుండి 19 వరకు పెన్ డౌన్, ఆ తర్వాత 20 నుండి ధర్నాకు సిద్ధం కమ్మని పిలుపునిచ్చింది. దీనికి అన్ని సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు కూడా మాకు పూర్తి మద్దతును తెలియజేశారు. ముందుగా అందరికీ ధన్యవాదాలు. ఈ పిలుపు మేరకు మేమందరం 16/19 నుండి 19/19 పెండౌన్ చేయడం జరిగింది. మాతో పాటు స్టేట్ మొత్తం అన్ని మండలాల్లోనూ కూడా పెండౌన్ చేయడం జరిగింది. ఈ పెండౌన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గాను అందరికీ ధన్యవాదాలు. ఇప్పటికీ కూడా కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని మండలాల్లో ఇప్పటికీ కూడా ఆఫీసుల్లో పనిచేస్తున్నారు. ఇలా చేయడం వలన మన పోరాటం అనేది నీరు గారిపోయే అవకాశం ఉంది. అలాంటి వారు ఇప్పటికైనా మేల్కొని పోయే సమ్మెను సిద్ధమయ్యి మన పోరాటాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలను తెంచుకోవడం తప్ప. మన ఉపాధ్యాయులందరూ కూడా ఒకప్పుడు ఇప్పుడున్న బెనిఫిట్స్ అన్నీ సాధించుకోగలిగారంటే వాళ్ళు పోరాటం చేయబట్టే. కాబట్టి మనం కూడా కలిసికట్టుగా ఐక్యతతో పోరాడి మన హక్కుల సాధన కోసం కృషి చేద్దాము. అంతేకాకుండా మనం ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఉన్నట్లే మెడికల్ లీవ్తో కూడిన సెలవులను మంజూరు చేయమని అడుగుతున్నాము. ఇవన్నీ చాలా సాధారణమైన కోరికలు. ఇవన్నీ సాధించుకోగలగాలంటే మనం ఖచ్చితంగా పోరాటం అనేది చేయాలి. అందరం కలిసి పోరాడితేనే మనం మన హక్కులను సాధించుకోగలము. దారం అయితే తెంచేస్తారు, అదే దారం దారం కలిసి ఒక పెద్ద తాడు అయితే ఎవ్వరూ ఏం చేయలేరు. కాబట్టి మనమందరము ఐక్యతతో పోరాడి మన హక్కులను సాధించుకుందాం. ముందుగా విద్యారంగంలో భాగంగా విద్యారంగ అభివృద్ధి కోసం భాగస్వాములుగా ఉన్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులు నిన్నటి నుండి రాష్ట్రంలో సమ్మె ప్రారంభించారు. ఈ సమ్మెకు ముందుగా ఎమ్మెల్సీలుగా మేము, ఉపాధ్యాయ సంఘ నాయకులుగా
ఏపీటీఎఫ్ కానీ యూటీఎఫ్ కానీ ఇలా జన విజ్ఞాన వేదిక కానీ మా అందరి మద్దతు మీకు ఉంటుందని ముందుగా తెలియజేస్తాం. మనం ప్రభుత్వంతో నెగోషియేషన్ చేస్తున్నాం, శాసనమండలిలో ప్రస్తావన చేస్తున్నాం. ఇది సమస్య ఏంటంటే భిన్నమైన డిమాండ్. ఉదాహరణ కస్తూరిబా విద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి సిఆర్టీలు, లేకపోతే కస్తూరిబా విద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం వాళ్ళు, వాళ్ళ డిమాండ్లు వేరుగా ఉంది. మనం ముందు కాసేపు ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను మీతో. అట్లాగే సమగ్ర శిక్షణలో పనిచేస్తున్నటువంటి ఐఈడి టీచర్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ టీచర్స్, వాళ్ళవి ఒక భిన్నమైన డిమాండ్స్. అలాగే సిఆర్పీలు, కస్టర్ రిసోర్స్ పర్సన్స్, వాళ్ళు ఒక పద్ధతిగా ఉంది. అలాగే హై స్కూళ్ళలో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు ఉన్నారా ఎవరన్నా? అలాగే పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు వాళ్ళు కేవలం 14,000 ఇస్తామన్నారు ఇప్పటికి. వాళ్ళకి ముందు మా పేరు మార్చండి, పార్ట్ టైం తీసేయండి, అండ్ ఫుల్ టైం మేము ఫుల్ టైమే కదా పనిచేస్తుంది, పార్ట్ టైం ఎవరు పనిచేయట్లేదు, ఆ పేరు తీసేయాలి. వాళ్ళ డిమాండ్లు ఉన్నాయి. అలాగే మెసెంజర్ల డిమాండ్లు ఉన్నాయి, డేటా ఎంట్రీ ఆపరేటర్ల డిమాండ్లు ఉన్నాయి. ఇలా భిన్నమైన, కానీ ఎన్ని భిన్నమైన రకాలు ఉన్నా కామన్ పాయింట్ ఏంటంటే, అది చెప్పడానికి ఇదంతా చెప్పాను, కామన్ పాయింట్ ఏంటంటే అందరికీ మినిమం టైం స్కేల్ ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. ఇది కామన్ పాయింట్ మన అందరికి. పేర్లు ఏంటన్నా పెట్టి ఉండొచ్చు, అందుకని ఈ రకరకాలుగా ఉన్నటువంటి వాళ్ళని కూడబెట్టడం కూడా చాలా కష్టమైంది చాలా కాలం. ఇది మీరు ఎంత సమ్మె చేస్తున్నా మీ దాంట్లో కస్తూరిబా విద్యాలయాలు లేవు, అంటే ఈ పార్ట్లో ఈ ఏరియాలో బాపట్ల జిల్లాలో ఇక్కడ కస్తూరిబా విద్యాలయాలు తక్కువగా ఉన్నాయి. కానీ ఇప్పుడు పల్నాడు అనుకోండి 24 కస్తూరిబా విద్యాలయాలు ఉన్నాయి అటు ఒక పల్నాడు ప్రాంతంలో. ఏదైనప్పటికి కూడా ఒక జెన్యున్ డిమాండ్ ఇవాళ పాఠశాల విద్యారంగంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. అమలు చేస్తున్నటువంటి అనేక పథకాలను అమలు చేసి విద్యార్థులకు అందించడంలో కానీ తల్లిదండ్రులకు అందించడంలో కానీ సమగ్ర శిక్ష ఉద్యోగులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఎందుకంటే మేము 2007 మొదట ఎమ్మెల్సీగా ఎన్నికైన రోజుల్లో అసలు ఒక మెసెంజర్ని ఇవ్వండి, ఎంఆర్సీలు ఎవరు ఉండేవారు కాదు అప్పట్లో, ఇలా బతిలాడుతూ ఉండేవాడు. తర్వాత సిఆర్పీలు, మెసెంజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు వీళ్ళందరూ వచ్చాక పనులు ఈజీగా కావడం అనేది జరుగుతూ ఉంది. అందువల్ల ఈ డిమాండ్స్ తప్పనిసరిగా మేము ముందుకు తీసుకెళ్తాం. వీటికి సంబంధించి ఇప్పటికే కొంత ఎస్పీడీతో నేను మాట్లాడాను. ఈటీఎఫ్ తరఫున మీరు చేస్తున్నటువంటి ఆర్థిక సహాయానికి బాపట్ల జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగులందరి తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మీ యొక్క టీచర్స్ అందరి యొక్క మరి సహకారం వల్ల మేము ఈరోజు సమ్మెకు వచ్చాము. మీ సహకారంతో మా యొక్క డిమాండ్లు పరిష్కరించబడతాయి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. మీకు కార్యక్రమం ఉంది కాబట్టి సహకరించిన ధన్యవాదాలు. ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి, సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి, సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత తక్షణమే హెచ్ఆర్ పాలసీ, తక్షణమే హెచ్ఆర్ పాలసీ, వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు, వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు, ప్రతి నెల 1వ తారీఖు శాలరీ బడ్జెట్, ప్రతి నెల 1వ తారీఖు శాలరీ బడ్జెట్, వార్షిక బడ్జెట్ ఒకేసారి, జస్టిస్ జస్టిస్ జస్టిస్.